నమస్కారం అండి. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివత ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి, అది కొన్ని 100 మంది డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్, మా జనరేషన్కి వస్తున్న జనరేషన్కి కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన. నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి, అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో ఆయన అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఆల్ మై హిట్స్ ఆర్ ఇంటెన్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి. ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావదండి మనకి, మనం బుర్ర బదులు కొట్టుకుని అదేంటి అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్ ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం. అలాగ చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగబీటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివాటు వంగబీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవీ ఈజ్ బ్యాక్, ద ఆర్జీవీ దట్ వీ నో ఫ్రమ్ శివ సత్య కంపెనీ రంగీలా సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. I think with Vangaviti he is back, and once he is back he is here to stay. So I am expecting Vangaviti is going to be a very big hit. All the best to the team. Naaku actually aa story anta teliyadu, Vijayawada story anta teliyadu, but the characters chustunte aalu behave chesi vidhanam chustunte trailers lo gaani promos lo gaani chustunte nijanga ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనూ ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది. సో దట్ ఈస్ గ్రేట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు బి అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్గాడు ఒక్క చైనాలో లాగితే మొత్తం కొట్టేశాడని. సీ దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఫీల్ నాగ్ గేవ్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి. ఫైట్ చేస్తుంటే ఇంతే జస్ట్ అలా లుక్ అంతే.